దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మానవత్వానికి సైబర్ సెక్యూరిటీ ఓ వరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తొలి ఆర్బర్ దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు. సైబర్ నేరాలపై పోరాడేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C నేతృత్వంలో 4 ప్లాట్ఫామ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సైబర్ నేరానికి హద్దులు లేవని, దానివల్ల కలిగే ముప్పును కలిసి ఎదుర్కొనేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైబర్ సెక్యూరిటీ జాతీయ భద్రతలో అంతర్భాగమని, ప్రస్తుతం ఇది అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మారిందన్నారు. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని అమిత్ షా తెలిపారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రానున్న 5 ఏళ్లలో 5000 సైబర్ కమాండోలను శిక్షణ ద్వారా సిద్ధం చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని అమిత్ షా తెలిపారు. साइबर सुरक्षा के बगैर देश का विकास इस समय में असंभव है. साइबर सुरक्षा राष्ट्रीय सुरक्षा का एक अहम पहलू बन गया है, जिसके बगैर हमारी राष्ट्र की सुरक्षा भी करना असंभव है. सवीर्यम करवा वह का ये जो उपनिषदों का मंत्र है, वो मंत्र एक साथ काम करने के लिए, एक साथ समान उद्देश्य के काम करने के लिए, एक रास्ते पर चलने के लिए और एक साथ सफलता प्राप्त करने के लिए प्रयत्नशील रहने के लिए, इससे बड़ा कोई वाक्य हो नहीं सकता. 4 प्रमुख साइबर प्लेटफॉर्म का शुभारंभ किया गया है. साइबर फ्रॉड मिटिगेशन सेंटर मोदी जी की एक परिकल्पना थी. साइबर कमांडो का शुभारंभ, समन्वय प्लेटफॉर्म का शुभारंभ और सस्पेक्ट रजिस्ट्री, इसका शुभारंभ 10 सितंबर से I4C देश व्यापी एक जन जागरूकता अभियान भी आरंभ कर रहा है.